నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఇంట్లో ఇలాంటి మార్బుల్స్ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ కాస్త దుమ్ము పట్టి మురికిగా ఉన్నప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి సాయిబాబా విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఇంకా గణేష్ విగ్రహాలు, మార్బుల్స్ బొమ్మలు చాలామంది తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. చూడటానికి బాగుంటాయి, అందంగా ఉంటాయన్నమాట. ఈ బొమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక టీ స్పూన్ సుమారు బేకింగ్ సోడా తీసుకొని అందులో ఒక నిమ్మకాయని కట్ చేసుకుని పిండుకోవాలి. విగ్రహం సైజును బట్టి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి. మీ ఇంట్లో పెద్ద విగ్రహం ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుని అందులోనే ఒక నిమ్మకాయ బదులు రెండు నిమ్మకాయలు పిండుకుంటే సరిపోతుంది. కొంచెము వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ మూడు తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత విగ్రహానికి బాగా అప్లై చేసుకోవాలి. కొత్త బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో కలుపుకున్న ఈ లిక్విడ్ని ఆ విగ్రహం మీద మొత్తం అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. మీరు ఇలా లిక్విడ్ కలుపుకొని స్క్రబ్ చేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ సోడాని విడిగా పెట్టేసుకొని కలుపుకోకుండా నిమ్మకాయని కట్ చేసుకొని కొద్ది కొద్దిగా బేకింగ్ సోడాలో ముంచుకుంటూ ఆ నిమ్మ చెక్కతోనే స్క్రబ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, బ్రష్ వాడే పని లేకుండా అలా చేసుకోవచ్చు. బ్రష్తో చేసుకోవాలంటే ఇలా మూడు కలిపేసుకొని ఆ లిక్విడ్ని కొద్ది కొద్దిగా విగ్రహానికి, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా బొమ్మను క్లీన్ చేసుకుంటే ఆ బొమ్మకి ఇలా మొత్తం స్క్రబ్ చేసుకుంటే ఆ డిజైన్స్ ఉంటాయి కదా బొమ్మలకి, ఆ డిజైన్స్లో ఇరుక్కుపోయిన దుమ్ము అంతా కూడా లేకుండా నీట్గా మెరుస్తుంటుంది అన్నమాట. ఇలా కొద్దిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కొద్దిగా లిక్విడ్ తీసుకోవాలి. విమ్ లిక్విడ్ తీసుకోవచ్చు, లేకపోతే బట్టలు వాష్ చేసిన లిక్విడ్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకోవచ్చు. కొద్దిగా లిక్విడ్ తీసుకొని కొంచెం కొంచెం ఆ విగ్రహం మీద స్క్రబ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. పూజ మందిరంలో పెట్టుకున్నప్పుడు కొన్ని విగ్రహాలు ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, గంధం ఇవన్నీ ఉంటాయి. ఇంకా ధూపం పెడుతూ ఉంటారు హారతి ఇచ్చినప్పుడు, ఇంకా అగరబత్తిలు, వీటి వల్ల కొద్దిగా పొగకి నల్లగా అయిపోతాయి అన్నమాట. విగ్రహాలు మరీ తెల్లగా ఉంటే బాగా నల్లగా అయిపోతాయి. అలాంటి విగ్రహాలు అప్పుడప్పుడు తొందరగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా మళ్ళీ మెరిసేలా చేసుకోవాలంటే ఇలా కొద్దిగా బేకింగ్ సోడా, ఆ నిమ్మరసము, ఈ మూడు కలుపుకొని చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. షోకేస్లో పెట్టుకున్నా సరే బొమ్మలు ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నల్లగా లేకుండా మెరుస్తూ ఉంటాయన్నమాట, షైనింగ్ చాలా బాగా వస్తుంది. ఇది కొంచెము డార్క్ కలర్లో ఉంది విగ్రహము. ఇట్లాంటివి కాకుండా కొన్ని తెల్ల మార్బుల్స్ ఉంటాయి, అలాంటివి చాలా బాగుంటాయి. అవి తొందరగా మురికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మురికి లేకుండా నీట్గా ఉంటాయి. మొత్తం వాటర్తో కడిగేసుకుని నీట్గా క్లాత్ తుడిచేసుకుంటే బొమ్మ మళ్ళీ మెరుస్తూ ఉంటుంది. ఇలాగే ఇంట్లో ఉండే మార్బుల్స్, బొమ్మలు, విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా పోయి మెరుస్తూ ఉంటుంది. మీకు వీడియోల కంటే రియల్గా చాలా బాగా తేడా తెలుస్తుంది. తప్పకుండా ఇలాంటి విగ్రహాలు మీ ఇంట్లో ఏమైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.